అంటే ఐదేం చదవాలి బోల్డ్ డబ్బులా డాక్టర్ చదివాక ఆయన ఫ్యాషన్ డిజైనర్ కోర్స్ చేశాడు. ఇదేమిటిది ఏమన్నా తలా దోకా ఉందా? అప్పుడు అడిగాడంట ఈ కిరణ్ కుమార్ రెడ్డి, ఆయన చెప్పాడంట పబ్లిక్లో, నా ఫ్యాషన్ డిజైనర్ కోర్స్ చేయాలని చాలా కోరిక ఉంది కానీ మా పేరెంట్స్ నన్ను బౌన్సర్లా తోసేశారు. నేను ఏమీ చేయలేని పరిస్థితిలో వాళ్ళని తప్పించుకునే స్థితిలో నేను డాక్టర్గా తయారయ్యాను. నాకు దాని మీద అసలు అభిలాష లేదు, వాళ్ళకే అభిలాష ఉంది నేను మా అబ్బాయి డాక్టర్ అని చెప్పుకోవాలని, అందుకని నేను అయ్యాను. కానీ నా మనస్సు ఇప్పుడు నాకు స్వేచ్ఛ వచ్చింది, ఆ స్వేచ్ఛతో నేను నా యొక్క ఇచ్ఛని పరిపూర్ణం చేసుకోవడానికి ఈ కోర్సు చేస్తాను. ఇలా చాలామంది పిల్లలకి వాళ్ళ ఇచ్ఛ నెరవేరడం లేదు, వీళ్ళకున్న ఇచ్ఛని బలవంతంగా గుద్ది గుద్ది రుద్దుతున్నారు. అలా రుద్దే వాళ్ళకి అప్పచెప్తున్నారు. ఆ రుద్దే వాళ్ళు ఎవరంటే కార్పొరేట్ కళాశాల మరమమ్మలి కీ ఎలా ఇస్తే అలా వారు. వాస్తవానికి వాళ్ళ గోల్డ్ స్వతంత్ర ఇచ్చ ఉంది, చేయగలిగేటువంటి కెపాసిటీ ఉంది. అసలు పేరెంటింగ్ సబ్జెక్ట్ మీ కాన్సెప్ట్ వండర్ఫుల్గా ప్రాబ్లం అది కదా. నాకు అస్సలు నచ్చింది ఏంటంటే పిల్లల్ని పాయింట్ అవుట్ చేయడం, అది పేపర్ ఇది, నువ్వు దాని మీద ఇంకు పోసేసావు పేపర్ అంతే, తెల్ల పేపర్, నువ్వు మంత్రం రాయొచ్చు, ఓ శ్లోకం రాయొచ్చు, పద్యం రాయొచ్చు, నువ్వేం ఇంకు పోసేసావు డబ్బా, పేపర్ పాడైపోయిందని తెలుతుంది. తప్పు ఇంకుదా పేపర్దా నీదా? ప్రపంచంలో పెద్ద బడి ఎక్కడుంది? పెద్ద బడి ఎక్కడ? ఏది యూనివర్సిటీ? ఏ యూనివర్సిటీ పెద్ద బడి? అమ్మ ఒడి, అమ్మ ఒడి కంటే పెద్ద బడి ఉందా? మరి ఆ బడి బాగోలేదు, ఆ ఒడి బాగోలేదు, ఆ ఒడి ఆ గుండెలో తడి లేకుండా తయారయ్యింది. ఎలా ఎలా చెప్పు అమ్మ ప్రథమ గురువు, ఇప్పుడు గురువు కాదు గౌరవ అయిపోయింది. పిల్లల్ని కనడం అనేది ఒక ప్రెస్టేజ్ ఇష్యూ కాబట్టి కనియాలి. పెంచడం ఎలా పెంచాలి అంటే ఎదుటోళ్ళు ఎలా పెంచుతున్నారు అలా పెంచే. నేను జరిగిన విషయం ఇది, ఎక్కడో ఉపన్యాసానికి వెళ్తే చంకలో ఉన్న పిల్లవాడిని వాళ్ళ అమ్మమ్మో నాయనమ్మో చూసామి, నంద్యాల పక్కన సిరివెల్ల అని చూసామి, మా పిల్లోడు ఎప్పుడే అర్థం అవుతాడు ఏ అన్న అంటే ఆవిడ చెప్పింది, ఎందుకు ఏడుస్తాడంటే ఎప్పుడు ఎప్పుడు బడికి వెళ్ళమన్నా ఏడుస్తాడు. బడికి వెళ్ళమంటే ఏడవడం ఏంటి? బడికి వెళ్ళమంటే ఏడవడం ఏంటి? వాడి వయసు ఎంత అసలు? 3 ఏళ్ళు. మొన్న 3 దాకా 4 పెట్టి నేను అడిగాను, నువ్వు అమ్మమ్మవా, నువ్వు రాకాసివా, నువ్వు పిశాచారివా అన్న. అదేమిటంటే అలా తింటారు, వాడు తినడం రాదు, వాడు కడుక్కోవడం రాదు, వాడిని గట్టిగా మాట్లాడటం రాదు, వాడు అమ్మ ఒడిలో ఆనందంగా ఆడుకుని ఆనందంగా ఇంట్లో తిరగాల్సిన వాడు, అలసిపోయే వరకు ఆడుకోవాల్సిన వాడు. అలాంటి వాడిని నువ్వు అన్యాయంగా బడికి వెళ్ళమని తోస్తావా? నువ్వు పిశాచాన్ని. ఇప్పుడు ఎలాంటి పిశాచాలు చాలా ఎక్కువైపోయింది. కనీసం 3 ఏళ్ళు కూడా రాని వాళ్ళని ఇడ్లీ కుక్కేసి అందులో నీళ్లు పోసేసి వాళ్ళకి ఆకలి ఉందో లేదో నీకు అనవసరం, అందులో పోసేస్తే డస్ట్బిన్లో వేసినట్టు సరిపోదు. మీకు దయ ఎక్కువ, తల్లికే దయ లేనప్పుడు ప్రపంచం దయలా చూపిస్తాం. దోషం ప్రారంభంలో ఉంది, ఆ దోషాన్ని సరి చేసుకుంటే పిల్లలు చెడిపోరు, సొసైటీ చెడిపోరు. పెళ్లి చేసుకున్న యువతి యువకులకి అప్పుడే పెళ్లి చేసుకున్న వాళ్ళకి ఒకవేళ కోరి పొరపాటు పెళ్లి చేసుకుంటే 3, 4, 5 ఏళ్ళ వయసు ఉన్న తల్లులకి తండ్రులకి కూర్చోబెట్టి చాలా విషయాలు చెప్పే మనం ఆ బేసిక్ క్లియర్ చేస్తున్నాం. అది పేరెంటింగ్ లో ఇప్పుడున్న అత్యావశ్యకమైన చాలా ఫస్ట్ క్లాస్ ఉండేదండి.
ఇంకా ప్రీకేజీ యూకేజీ కదా తర్వాత నర్సరీ అన్నారు. ఇంకా నర్సరీ కదా ప్లే స్కూల్ అన్నారు. ఇంటర్మీడియట్ టెన్త్ వరకు సాధారణంగా అన్ని లాంగ్వేజ్ చెప్తారు ఓకే. తర్వాత ఇంటర్మీడియట్ లో వాడు సర్టిఫికేట్ చేసుకున్నాడు, అప్పుడు వాడికి తెలియదు. వాడు మెడిసిన్ చదవాలి, రెండే ఆప్షన్స్ ఉంటాయి, ఐదర్ మెడిసిన్ ఆర్ ఇంజనీరింగ్. మెడిసిన్ చేయాలి అనుకుంటే నువ్వు బయాలజీ తీసుకోవాలి, ఇంజనీరింగ్ చేయాలంటే ఎంపీ తీసుకోవాలి. వాడు వచ్చినట్టు ఆఫ్టర్ ఇంటర్మీడియట్ తర్వాత వాడు బయాలజీ తీసుకున్నాడు కాబట్టి వాడు ఎంట్రెన్స్ రాయాలి. ఎంట్రెన్స్ కొద్ది మందికి వస్తుంది, ఏ లక్ష మందికి 1000 మందికి వస్తుంది సీట్ మెడిసిన్లో. అది కూడా కొన్ని డొనేషన్స్ పొందుతాయి. మరి మిగతా 1000 మెంబర్స్ డాక్టర్స్ అవ్వడానికని మీరు ఇంటర్మీడియట్లో 100,000 మందితో మీరు బయాలజీ చదివిస్తున్నారు. వాడు బయాలజీ చేసిన తర్వాత ఏం చేస్తాడు, సీట్ రాలేదని చెప్పి ఏం చేస్తాడు అంటే బీకామ్ ఇది అలో. సో ఇక్కడ చదివి ఇంటర్మీడియట్ 2 ఇయర్స్ వేస్ట్ కదా, కామర్స్ చేయలే వాడు బీకామ్ చేస్తాడు. బీకామ్ దొరకకపోతే ఏం చేస్తాడు, బీఎస్సీ చేస్తాడు. ఇంకా బీకామ్ ఆర్ బీఎస్సీ బీఏ ఏది చేసినా వాడు సార్ ఏం చేస్తాడు తెలుసా, డబ్బులు ఉంటే లంచం ఇస్తే వాడు రీస్టార్ట్ అయిపోవచ్చు. రిజిస్టార్ అయినప్పుడు వాడికి ఏం తెలుసు అంటే డాక్యుమెంట్ అంటే ఏంటంటే ఫుల్ ఫామ్ వాడు ఫిల్ చెప్తాడు. వాడు చదువుకుంది ఏంటంటే కప్పలు రీసెర్చ్ చేయడం చెప్పలు అవన్నీ ఉంటాయి కదా, వాడికి సంబంధం లేదు. వాడు రిజిస్టార్ లేదు, వీల్ బికమ్ ఏ బ్యాంక్ ఎంప్లాయీ. ఈ పర్సన్ హుడీ ఇంటర్మీడియట్ బయాలజీ బీఎస్సీ తర్వాత వాడు బ్యాంక్లో అకౌంట్స్ చేయాలి. దౌర్భాగ్యం ఏంటంటే సివిల్ సర్వీసెస్కి గ్రూప్ 1 సర్వీసెస్ కూడా మినిమం డిగ్రీ ఉంటే చాలు అంటున్నారు. ఆ డిగ్రీలో వాడు ఏం చేశాడు, రేపు వదిలి చేయబోతుంది లంకేంటనేది గవర్నమెంట్ డిసైడ్ చేయలేకపోయింది. ఫండమెంటల్ ఎక్కడ ఎక్కడ తప్పుందంటే గురుగారు చెప్పినట్టు ఆ ఒడిలో ఉండవలసిన వాడికి అది ఒడి తప్పింది. ఆ ఒడి తప్పేసరికి కింద తీసేస్తుంది, ఎందుకంటే ఆఫీస్కి వెళ్ళాలి. ఆఫీస్కి వెళ్ళినప్పుడు ఏం ఉండాలి అంటే మంగళసూత్రం కనపడకుండా మెటీరియల్ కనబడకుండా కనబడితే పెళ్ళి అయింది అని పెళ్ళి ఎంతమంది అంటారు. అందుకని మంగళసూత్రం కనబడకుండా లోపలివారు మీరు ఇంకా మంచోళ్ళు, చక్కగా అల్మార్ ఉంది, చక్కగా మేకులు ఉన్నాయి, హ్యాంగర్స్ ఉన్నాయి. ఒకప్పుడు మీరు చెప్పేది అడ్వాన్స్ ఏంటంటే అంటే నేను కటుగా మాట్లాడే తప్పట్లేదు, ఆడపిల్లలు ఇప్పుడు చెప్పబోయేది అని మీకు చెప్తున్నాను. స్లీవ్లెస్, సిగ్గులెస్, బ్యాంగిల్లెస్, బ్రెయిన్లెస్, టోటల్లీ యూజ్లెస్, ఇది ప్రజెంట్ సిచ్యువేషన్. సో ఇంకా పెద్ద ఆడవాళ్ళు పెళ్ళి అయిన ఆడవాళ్ళు మట్టెల్లెస్, మైండ్లెస్, తాలిలెస్, తలకాయలెస్, ఇది వాళ్ళ స్థితి. ఎందుకంటే ప్రయారిటీ ఎక్కడికి వచ్చిందంటే కాగితాల దగ్గరకు వచ్చింది, జీవితాల దగ్గరికి రాలేదు, కాగితాల దగ్గరకు వచ్చింది. కాగితాల దగ్గర ఆగిపోయిన జీవితం అలా కాక ఎలా ఉంటుంది, మంచి తల్లి లేదు, మంచి తండ్రి లేదు, మంచి పిల్లలు ఎలా వస్తుంది. మీరు సరైన విత్తనం గట్టి చేస్తే అంటే నాకు బాల్యంలో ఒక అనుభవం, మా నాన్నగారు మనం బాగా పెంచారు, ఐ ఫీల్ ప్రౌడ్. ఆయన కొబ్బరికాయ, ఎండిపోయిన కొబ్బరికాయ, ఆయనకి అనుభవం ఉంది కాబట్టి పిల్ల కొట్టి చూసేవారు, ఇది బాగుంది బాగోలేదు అని చెప్పేశారు. ఈ బాగున్న పక్కన పెట్టి మేము కూడా వెళ్ళేవాళ్ళం కడకాల చేనులోకి, అన్నీ తీసి ఆయనకి మేము హెల్ప్ చేసేవాళ్ళం. అవన్నీ నీట్గా సర్దివనగా సర్దేవాళ్ళం, పైన మట్టి వేయవారు, ఇంకేవో వేసేవారు. అవన్నీ మొక్కలు వచ్చాయి, అన్నీ మొక్కలు వచ్చాయి. ఆ మొక్కలు వచ్చిన తర్వాత మళ్ళీ విడివిడిగా తీసి వేసేవారు, అది వేరే కదా. ఇప్పుడు సెలక్షను పర్ఫెక్ట్ సెలక్షన్, కొట్టి చూడడం అది ఆయనకి తెలుసు, ఇది పోయిందని చెప్పేవారు. అది బాగుంది కదా నాన్న అనేవారు, నాకు బాగా గుర్తుంది, నా బాగుంది కదా అన్న అంటే ఆయన ఇలా తీసి ప్యాక్ కొట్టారు గోడకండి, కాయ తీసి ఒకరికి గోడ కొట్టారు, బండును పడిపోయి కులిపోయింది ఉందా పైకి, చాలా బాగుంది. అదేదో కరిమింగి అడగండి పైకి బాగుంది. అలా ఈ పిల్లలు ఇప్పుడు కుళ్ళిపోయిన కొబ్బరికాయలు అంటుళ్ళు తయారైపోయారు, పైన బాగుంది గట్టి టెంకే లోపల. ఇప్పుడు సెలక్షన్స్ అండి మాట్లాడతాను. ఊళ్ళో ప్రజలు 2 సంవత్సరాలు అతి పెద్ద పళ్ళు, అతి పెద్ద పళ్ళు మంచి ఎగ్జామ్, అవి మంచి తొక్కేది ధాన్యం. అయితే పెద్ద పళ్ళు మంచి అనమాట 2 సంవత్సరాలు తండ్రికి,
పెద్ద అరటిపండు, పెద్ద వాటర్ మెలన్, పెద్ద పుచ్చపండు, పెద్ద కొబ్బరికాయ, అన్ని పెద్ద పెద్ద ఊళ్ళో వాళ్ళందరికీ సంవత్సరం ఒకసారి మంచివాడు. ఇక్కడ నుంచి వస్తాయి అవి, అక్కడ ఉన్న పంట పొలాల వాళ్ళందరూ కొనేవాడు. ఆయన రేపు పంట పొలాలు లేదు, డబ్బు ఉంది, ఆయన వ్యాపారం అయింది. ఆయన ఈ పెద్ద పెద్ద పళ్ళని కొని ఆ రోజు ఏదో పండ్ల రోజు అందరికి పంచేవాడు, అందరు జనాలతో హ్యాపీ. ఆయన వయసు వచ్చింది, కూర్చునే స్థితికి వచ్చాడు. అదే ఈరోజు పళ్ళు పంచాలి, రేపు పళ్ళు పంచాలి కాబట్టి పళ్ళన్నీ కొనండి. వాళ్ళకు ఉన్నారు పళ్ళే కదా పంచడం, పెద్ద పళ్ళు ఎందుకు పంచాలి, చిన్నవి కూడా పంచవచ్చు. నాన్నగారు చాలా వస్తారు, డబ్బులకు ఖర్చు పెట్టి పంచారు అని ఆ ఊళ్ళో ఉండిపోకుండా పక్క పక్క ఊళ్ళో ఉన్న అతి చిన్న పండు, అది కూడా ఇంత పెద్ద పండు, ఇంత చిన్న పండు, పండు పంచడం అంతే, పండ్లు పంచడం అలా కొనుక్కొని పంచేవాడు. అప్పుడు ఊళ్ళో వాళ్ళు ఏమంటున్నారంటే మనం పెద్ద పళ్ళు పంచితే కొనరు, చిన్నవి పండిద్దాం, దానికి ఎరువులు వేయకుండా నీళ్ళు పెట్టకుండా ఏదో రకంగా పళ్ళు పండించి చిన్న చిన్న పండించాం. అలా కొంతకాలం అయిన తర్వాత పెళ్ళి పెద్ద పళ్ళు దొరకడం మానేసేది. ఎందుకంటే కారణం దీనికి వెనకాల బ్యాక్గ్రౌండ్ ఏంటంటే మీకు ఏం కావాలో దాన్ని మనం పండించుకోవాలి లేక పండింపజేయాలి. సో మీకు ఏం కావాలో మీకు అది పండించుకుంటున్నారు, మనకు అవసరం లేని పండించుకుంటున్నాము, అవసరం లేని పండించుకోలేదు. సో మనకు ఇచ్చే దొరికితే ఫర్ ఎగ్జాంపుల్ సినిమాలు వేసుకోండి, మీకు ఇందాక గురుగారు పాడినట్టు లవ్ కుషర్ పాడు అలాంటివి ఇప్పుడు మనకు చూడట్లేదు కాబట్టి తీయట్లేదు. అంటే డబ్బుకు అవసరం లేక కాదు, డబ్బు అవసరమే. ఎలా డబ్బు సంపాదించాలంటే ఇలాంటి సినిమాలు చూడలేదు కాబట్టి మీరు ఎలాంటి సినిమాలు చూస్తారో మేము అలాంటి సినిమాలు మీరు ఇస్తాం. మీకు ఎలాంటి పళ్ళు కావాలో మేము అలాంటి పళ్ళు ప్రొడ్యూసర్ వీల్ ప్రిపేర్. అసలు పళ్ళు దొరకకుండా పనికిరాని తొలు విత్తనాలే కనపడుతున్నాయి, ఎందుకంటే అవే నాటాల్సి వస్తుంది రేపు. అది మూలన ఏమవుతుందండి, ఇటువంటి వాటిలో ఏం జరుగుతుందంటే సమాజంలో మార్పు, ఇలాంటి పెట్టుబడిదారు మార్పు వస్తుంటే వాళ్ళ డిమాండ్స్ డిఫరెంట్ ఉంటాయి. మెడిసిన్ ప్రామాణికంగా తీసుకున్నట్లయితే ఎంట్రన్స్ లో 90-95 మార్కులు వచ్చిన వాళ్ళకి సీట్ ఇస్తున్నారు, మినిమం 40 పెట్టారు, 40 పెట్టిన వాళ్ళు కూడా ఇస్తున్నారు బాగానే ఉంది. కులాల ప్రాతిపదికగా తీసుకుని కూడా మీరు సీట్ ఇస్తున్నారు 40 మార్కులు వచ్చిన, నేనేమి అన్నాను ఒకటే ఒక ప్రశ్న వచ్చిన, 40 మార్కులు వచ్చిన వాడు కులాన్ని పక్కన, 40 మార్కులు వచ్చిన వాడు డాక్టర్ అయ్యాడు. కాబట్టి తక్కువ స్థాయి వాడికి ఇచ్చాను, ఎస్సీఎస్టీలకు కూడాను మీరు ఫెసిలిటీస్ 57 పెట్టి కల్పించినా కూడాను మళ్ళీ మార్పు దగ్గర ఆగిపోయారు. మీరు రేపు ఒక ఎస్టీ వాడు వస్తే ఇంకో ఎస్టీ డాక్టర్ దగ్గరికి పోయి ఇదిగో వాడిని మేము ఖర్చు పెట్టి చదివించాము, నువ్వు వాడి దగ్గర పోయి వైద్యం ముందు అని అంటే పోతారా అంటే మీరు చచ్చిన బాగుండే వాడు మా ప్రాణం తీసుకుంది. మరి ఎందుకు ఆ చదువులు, ఎందుకు ఆ చదువులు, మీ చదువు ఎంతవరకు ఉంటాయంటే మీరు అన్నీ ప్రొవైడ్ చేయండి, అన్నీ ప్రొవైడ్. ఇప్పుడు డబ్బులు ఉన్న వాళ్ళకి స్విచ్ చేస్తే కరెంట్ అండి, పంపు తిప్పితే నీళ్ళండి, ఏసీ కరెంట్ అండి, ఎగ్జామినేషన్ హాల్ దాకా వెళ్ళి తీసుకెళ్ళండి, ఎందుకంటే ఫీజు మాత్రం రైలు ఏసీ ఎగ్జామ్ హాల్ వచ్చి క్వశ్చన్ పేపర్ చేతిలో పెట్టేటప్పుడు మీకు ఇన్ని ప్రొవైడ్ చేసినందుకు వాడికి లేనిది, కాబట్టి వాడితో పాటు మేనేజ్ అవసరమైతే నీకు నేను ఎగ్జామ్ రాసేటప్పుడు ఒక చేతితో ఛాయ్ కూడా ఇస్తాను, ఛాయ్ చూస్తున్నాను, అన్ని ప్రొవైడ్ చేస్తున్నారు, మేనేజర్స్ని చేసే అవకాశాన్ని ఇస్తున్నాను నేను, నేను ఎందుకు చదువుకోవటం లేదంటే గవర్నమెంట్ అటువంటి వాడిని మీరు ఏం చేస్తారు. 22 ఏంటండి మనకి 93 గాయకాలు నాకు గుర్తుందండి. అందులో శివరాజ శివరామ శాస్త్రి గారు ఒక పాటలో చెప్పారు, నింపుతో సమాజ జీవచ్చవాది మారదు లోకం మారదు కాలం ఎవరేమైపోని. అంటే మాటలాగా విన్నారు, స్ఫూర్తితో వింటే ఒళ్ళు జాతరిస్తుంది, కళ్ళము నీళ్ళు ఎలా అంటే కష్టాలు ఎవరికి ఉంటే డెస్పరేట్ ప్రభుత్వం ఉంటే యూ విల్, ఆ డెస్పరేషన్ ఎవరికి ఉంది,
నారాయణుడిని పట్టుకోవాలి అని దూడుకుంది. నారాయణుడు పట్టుకోవాలని దూడుకుంది. నారాయణుడిని చూసి కమలం ఇవ్వాలని గజేంద్రుడు డెస్పరేషన్. మరి ఇప్పుడు పిల్లలు బాగుపడాలని డెస్పరేషన్ అమ్మ నాకు లేదు. వాళ్ళ పిల్లోడు ఇలా ఎవరో పెట్టారండి, మంచి టైటిల్ పెట్టారు, పని పెట్టారు, ఎంత నచ్చిందో నాకు పేపర్ దాచింది, వాడినే కంటే పోలే అని పెట్టారు. ప్రతిదానికి నష్టాలు, ప్రతిదానికి వాడిని చూడు, వాడిని చూడు, వాడు ఆ దినేష్ గారు అన్ని తెచ్చుకున్నాడు, దినేష్ గారు అన్ని ర్యాంకులు అన్ని వాడు తెలిసిపోతాడు. ఎదురుగా ఫ్లాట్లో గీత అనే అమ్మాయి, వీళ్ళ నాన్నగారు అంటాడు, గీతను చూడరా, ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యి టెన్త్ క్లాసు ఫెయిల్ అయ్యాడు డాడీ అంటాడు. నాన్నగారు నేను రోజు గీతను చూసి నేను ఎందుకు వెళ్ళాను, చూసే ఫెయిల్ అయింది, చూసే ఫెయిల్ అయింది, గీత చూడలే వీడు దిక్కు, అందుకే గీత ఫస్ట్ క్లాస్ వచ్చింది, చూస్తూనే కూర్చున్నాడు వీడు చదవట్లేదు కాబట్టి వీడు ఫెయిల్ అయింది. ఇంకోటి అండి, నేను ఒక మాట మీకు చెప్పిన దానికి, తల్లిదండ్రులు పిల్లలు బాగుపడాలని పుట్టిన స్థలానికి వెళ్ళాలనే తపన ఉండదు సార్. అయ్యో ప్లీజ్.